ஸ்ரீராம தரிசனம். அக்பர் சக்கரவர்த்தி காலமந்து ஹஸ்தினாபுரంలో துளசிதாசு அனே ராமபக்துடு உண்டேவாடு. ஆயన రోజు సమీప గ్రామానికి వెళ్ళి అక్కడి వాళ్ళకి వాల్మీకి రామాయణం చదివి వినిపిస్తూ ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడు, కవి, మహాభక్తుడు. అందువల్ల పురాణం చెప్తూ ఉంటే గ్రామస్తులందరికీ రామాయణం కళ్ళకు కట్టినట్టుండేది. ఆ వినటానికి వచ్చేవాళ్లలో ఒక ముసలి బ్రహ్మచారి ఒక ఆయన అందరికంటే ముందే హాజరయ్యేవాడు. ఆయన చాలీ చాలని చిరుగుల అంగవస్త్రంతో వచ్చి ఎంతో భక్తి శ్రద్ధలతో వింటూ ఉండేవాడు. తులసీదాసు అందరికీ వినపడేటట్లు కంఠం ఎత్తి శ్లోకాలు చదివి అర్థం చెప్తూ ఉంటే మాటి మాటికి గొంతుకు ఆర్చుకుపోతూ ఉండేది. అటువంటప్పుడు ఆ ముసలి బ్రహ్మచారి మంచినీరు తెచ్చి ఆయన లోటాల పోసి దాహం పుచ్చుకోండి బాబు అని అంటూ ఉండేవాడు. రోజు రాత్రి పురాణం అయిపోవటంతో తులసీదాసు తన రామాయణ పుస్తకం చెంబు పుచ్చుకుని హస్తినాపురం వచ్చేస్తూ చెంబులో మిగిలిన నీటిని దారిలో ఒక రావి చెట్టు మొదట్లో పోసి పోతూ ఉండటం మామూలు. ఇలా చాలా కాలం గడిచింది. ఒకనాటి రాత్రి ఆయన మామూలు ప్రకారం ఆ చెట్టు మొదట నీళ్లు పోసి తన దారిన పోతూ ఉంటే అబ్బాయి ఆగు అని ఎవరో అన్నట్టు వినపడింది. మనుష్య సంచారం లేని ఈ ప్రదేశంలో ఎవరు చెప్పమా పిలుస్తా అని ఆశ్చర్యపోతూ తులసీదాసు నిలబడిపోయేసరికి ఒక బ్రహ్మరాక్షసుడు ఒకడు చెట్టు దిగి వచ్చి ఆయనకు ప్రత్యక్షమయ్యాడు. వానిని చూసి తులసీదాసు భయపడేసరికి, నన్ను చూసి నువ్వేం భయపడకు, నేను నీకు మళ్ళీ ఒక పండితుణ్ణే. అయితే దుర్మార్గంగా ప్రవర్తించి సాధుజనుల్ని హింసించడం వల్ల ఈ ఘోర రూపం వచ్చింది. సరే, నా కథకేమిలే, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. తులసీదాసు ఆశ్చర్యంతో, అయ్యో ఎంత మాట, నాకే వరము వద్దు, కానీ నా మీద నీకు దయ ఎందుకు పుట్టిందో చెప్పండి, సంతోషిస్తాను అన్నాడు. దయ ఊరికే పుట్టుకురాలేదు, అయి దాహంతో పేక ఎండిపోతున్న నాకు రోజు నువ్వు ఇన్ని నీళ్లు పోసిపోతున్నావు, ఈ ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలనిపించి వరమిస్తున్నాను అని చెప్పాడు. అందుకు తులసీదాసు, మహాత్మా నాకే కోరిక లేదు, నేను రామభక్తుణ్ణి, చిరకాలమై రామాయణ పురాణం చదువుతూ రామనామమే జపిస్తూ జీవితం గడుపుకొస్తున్నాను, కానీ ఇంకా శ్రీరాముని దర్శనం కాలేదు. ఆయన దర్శనం కలిగేటట్లు అనుగ్రహిస్తే చాలు, అంతకంటే నాకు కావాల్సింది ఏమీ లేదు అంటూ తన మనసులోని కోరిక వెల్లడించాడు. బ్రహ్మరాక్షసుడికి కాసేపటి వరకు నోట మాట రాలేదు. అబ్బాయి, నీ వంటి మహాభక్తుడు కోరదగిన వరమే ఇది, కానీ ఆ వరం సిద్ధింపజేసే శక్తి నాకు లేదు, అంత మాత్రం నిరుత్సాహపడకు. నేను నీకు రామదర్శనం చేయించకపోయినా చేయించగల మహానుభావుణ్ణి చూపెడతాను, ఆయన రోజు చూస్తూనే ఉన్నావు సుమా అన్నాడు. ఎవరు బాబు ఆయన అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు. నువ్వు పురాణం చెప్తూ ఉంటే రోజు భక్తి శ్రద్ధలతో వింటూ మధ్య మధ్య నీకు మంచినీరు తెచ్చిపోసి ఆ వృద్ధ బ్రహ్మచారి ఎవరని నీ ఉద్దేశం? రామభక్తాగ్రేసరుడైన హనుమంతుడే ఆయన అని చెప్పాడు బ్రహ్మరాక్షసుడు. ఈ మాట వినటంతో తులసీదాసు బ్రహ్మానంద భరితుడై ఆ బ్రహ్మరాక్షసుడి పాదాలు ముట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. వెంటనే బ్రహ్మరాక్షసుడికి ఆ ఘోర రూపం పోయి దివ్యమైన తేజస్సుతో ప్రకాశించే ఒక గంధర్వుడై నిలబడ్డాడు. మహాత్మా, నీ స్పర్శ వల్ల నా పూర్వరూపం నాకు వచ్చింది, నేనెంత అదృష్టవంతుణ్ణి, నీ మేలెన్నటికీ మరవను, కొద్ది కాలంలో నీకు శ్రీరామ కటాక్షం కలుగుతుంది, నాకు సెలవి అని వేణోళ్ల స్తోత్రం చేసి అదృశ్యమయ్యాడు. మరునాడు తులసీదాసు పురాణం చెప్తున్న ధ్యానమంతా మామూలుగా వచ్చి కూర్చుని వింటున్న వృత్త బ్రహ్మచారి మీదే ఉంది. త్వరగా ముగించేశాడు ఆ రాత్రి, అందరూ వెళ్ళిపోయారు. ముసలి బ్రహ్మచారి కూడా పోబోతూ, ఏం దాసు, రాజకార్యం ఏదైనా వచ్చిందా, ముందుగా ముగించేశావు ఇవాళా అని అడిగాడు. తులసీదాసు ఆయనకు పాదాక్రాంతుడై, అన్న రాజకార్యమే ఉంది, నీకు నాకు ప్రభు అయిన శ్రీరామచంద్రుని దర్శనం నీవు నాకు చేయించాలి, నీ నిత్య దర్శనంతో ఇన్నాళ్ళు నన్ను కటాక్షించావు, నువ్వెంత చెబితే అంత రాముడికి, ఆయన్ని నాకు చూపించు అని పరిపరి విధాలా వేడుకున్నాడు. ఆంజనేయుడు చిరునవ్వుతో, ఏ వేషం వేసినా నా సంగతి తెలిసిపోయింది వీడికి అని అనుకుని, సరే వెళ్ళు, స్వామి దర్శనం అవుతుందిలే అని చెప్పి అంతర్ధానం అయిపోయాడు. ఆ రాత్రి తులసీదాసు ఇంటికి వెళ్ళి శ్రీరామచంద్రుని ధ్యానిస్తూ కూర్చునేటప్పటికీ చిన్న కునుకు వచ్చింది. ఆ కునుకులో ఒక కల వచ్చి ఆయనకు శ్రీరామచంద్రుడు సీత, లక్ష్మణ, భరత శత్రుఘ్నులతో సహా ప్రత్యక్షమయ్యాడు. తులసీదాసు ఆనందానికి మేరలేకపోయింది. అలా ఎంతోసేపుగా నిలబడిపోయిన శ్రీరాముడు తులసీదాసుని, ఏమోయ్ ఇంకా నేను వెళ్ళవచ్చునా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు సీతాదేవి, ఏమండి ఇతనితో మనం చెప్పదలుచుకున్న మాట మర్చిపోయినట్టున్నారే అని జ్ఞాపకం చేసింది. ఏమిటి సెలవు తల్లి అని ఆత్రంతో అడిగాడు తులసీదాసు. అందుకు సీతాదేవి, తులసీదాసు
వాల్మీకి రాసిన రామాయణం సంస్కృతంలో ఉంది. ఆ భాష ఇప్పుడు అందరికీ అర్థం కావట్లేదు, కనుక నువ్వు రామాయణాన్ని హిందీలో రాస్తే బాగుంటుందని మా ఉద్దేశం అని అనటం. ఆ దంపతులు అదృశ్యం కావటం, తులసీదాసుకు మేలుకూ రావటం ఒక్క మాటన జరిగాయి. సీతారాముల ఆజ్ఞ తలదాల్చి తులసీదాసు వెంటనే తాటాకులు గంటమూ తెచ్చి హిందీ భాషలో రామాయణాన్ని రాయటం ఆరంభించాడు. రామాయణం వంటి మహాగ్రంథం దీక్షగా రాయటానికి ప్రశాంతత అవసరమని తలచి ఆ ఊరు వదిలి తులసీదాసు సరాసరి కాశీలో మకాం పెట్టాడు. కాశీలో గొప్ప పండితులు ఎందరో ఉన్నారు. వాళ్లతో స్నేహం చేసి తను రాసినంత వరకు ఏ రోజుకు ఆ రోజు చూపెట్టేవాడు కొందరు. ఇలా అందరికీ అర్థమయ్యే భాషలో రాసి లోకోపకారం చేస్తున్నావు తులసీదాసు, ధన్యుడు పోయి అని మెచ్చుకున్నారు. మరికొందరు రామాయణం సంస్కృతంలోనే ఉండాలి కానీ మరొక భాషలో రాస్తే అపవిత్రం అయిపోతుందంటూ దూషించారు. ఏమైతేనే తులసీదాసు పేరు ప్రఖ్యాతులు దశ దిశలా ఇట్టే వ్యాపించాయి. ఒకనాడు తులసీదాసు ఆశ్రమంలోకి ఒక స్త్రీ వచ్చి ఆయనకి నమస్కరించింది. ఆయన తన వ్రాత ధోరణిలో ఉండి దీర్ఘ సుమంగళి భవ పుత్ర పౌత్రాభివృద్ధి రాస్తూ ఆమె దీవించి మళ్ళీ తన మానాన్ని తాను రాసుకుంటున్నాడు. ఆమె సంతోషించడానికి బదులు వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. ఆయన వంచిన తల ఎత్తి ఏమి తల్లి ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆమె, స్వామి నా భర్త ఈ ఉదయమే మరణించాడు, శవాన్ని గంగ ఒడ్డుకు తీసుకెళ్లారు, నేను ఆయనతో సహగమనం చేయటానికి వెళుతూ మహాత్ములైన మీకు నమస్కరించి పోదామని ఇలా వచ్చాను అంది. ఆయన నిర్ఘాంతపోయాడు. తల్లి శ్రీరామచంద్రుడే నా నోటి వెంట అలా పలికించాడు, కనుక నీవు అదృష్టవంతురాలు అన్నమాట, రాముడెన్నడూ ఆడి తప్పలేదు. నా నోట ఆయన పలికించిన ఈ మాటలు కూడా అబద్ధం కావటానికి వీల్లేదు. నీ గంగ ఒడ్డుకు వెళ్ళి నీ శవాన్ని అక్కడికి రప్పించుకో, ఇక్కడికి రప్పించు చూద్దాం అన్నాడు. ఆమె గబగబా పరిగెత్తుకు వెళ్ళి భర్త శవాన్ని వెంట పెట్టుకొచ్చింది. తులసీదాసు శ్రీరాముణ్ణి ధ్యానించి, స్వామి బండరాయిని లావణ్యవతిగా మార్చిన మహానుభావుడివి, నీకు అసాధ్యమేముంది, ఈయనను పునరుజ్జీవితుని చేసి నా మాట నిలబెట్టు తండ్రి అంటూ ప్రార్థించాడు. అతడు అలా ప్రార్థిస్తూ ఉండగానే ఆ శవం నిద్రలోంచి మేలుకున్న వాడికి మళ్ళీ లేచి కూర్చునేసరికి ఆ స్త్రీ చెప్పలేని ఆనందంతో పరిపరి విధాల తులసీదాస్కి కృతజ్ఞత కనపరుస్తూ వెళ్ళిపోయింది. ఈ సంగతి అక్బర్ చక్రవర్తి కూడా తెలిసి ఆయన దర్బారులో పండితుల ఎదుట తులసీదాసు మహత్యాన్ని గురించి మెచ్చుకోసాగాడు. తులసీదాస్ అంటే గిట్టని ఆ పండితులు, ప్రభు ఆయనకి మహత్యం లేదు ఏమీ లేదు, అంతా ఉత్తది, పైగా ఇప్పుడు సంస్కృత రామాయణాన్ని హిందీలో రాసి అపవిత్రం కూడా చేస్తున్నాడు, దీనివల్ల దేశానికి ఏమి ఉపద్రవం వస్తుందో ఏమో అంటూ అసూయ వెళ్ళగక్కారు. వెంటనే పాదుషా తులసీదాసును రప్పించి, ఏమిటయ్యా నువ్వు కాశీలో ఏదో గమ్మత్తులు చేస్తున్నావట, సచ్చిన వాణ్ణి బతికించావట, నిజమేనా అని గద్దించి అడిగాడు. తులసీదాసు, అయ్యో నేను కాదు, శ్రీరామచంద్రుడే బ్రతికించాడు అన్నాడు. శ్రీరామచంద్రుడా, ఏడి, అతన్ని నాకు చూపించు, చూపలేక బూటకం మాటలు చెప్పావంటే శిక్ష వేయిస్తాను సుమా అని బెదిరించాడు పాదుషా. తులసీదాసు ఏమో చెప్పబోతూ ఉంటే వినిపించుకోక పాదుషా భటుల్ని పిలిచి, ఆ రామచంద్రుడు ఎవరో నాకు చూపే వరకు ఇతనిని ఎక్కడికి కదలనివ్వద్దు అని ఆజ్ఞాపించి వెళ్ళిపోయాడు. కాసేపటికి వృద్ధ బ్రహ్మచారి వేషంలో హనుమంతుడు అక్కడికి వచ్చి కూడా తెచ్చిన తాటాకులు గంటం ఆయనకిచ్చి, దాసు నువ్వేం బాధపడకు, నీ రామాయణం రాసుకుంటూ కూర్చో, పాదుష పని నేను చూస్తారే అని ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. తెల్లవారేసరికెల్లా బాదుష పట్టణం అంతా ఎక్కడ చూసినా కోతులతోటి కొండముచ్చులతోటి నిండిపోయింది. ఏ ఇంటి మీద చూసినా ఒక్క పెంకు కూడా లేదు, ఏ చెట్టును చూసినా ఒక్క కాయ కూడా మిగలలేదు. వీధులమ్మట వెళ్లే వాళ్ళని ఒక్కొక్కళ్ళనే పట్టుకుని పీకి వదిలిపెట్టాయి కోతులు. ఎవరేమి ఎక్కడ పెట్టుకున్నా ఉండనీయక ఎత్తుకుపోయాయి. ఎక్కడ నలుగురు చేరినా వాళ్ళ మీద ఏ కొండముచ్చో దబీమని ఊరికి హడలగొట్టేవి. ఆనాడు ఉదయం పాదుష అంతఃపురంలోనూ కోతులే, నాలుగు మహావానరాలు వచ్చి ఆయన పడుకున్న మంచాన్ని మోసుకుపోయి దొడ్లో ఉప్పెత్తుగా పడేశాయి. ఆయనకు మెలకు వచ్చి చూసుకునేటప్పటికి ఏమైంది, ఎక్కడ చూసినా కోతుల మయమే, ఎవరిని చూసినా రక్కులు రక్తమే, ఏమిటి ఇదంతా అని వాకప్ చేసేసరికి మంత్రి వచ్చి, ప్రభు సాధురూపుడైన తులసీదాసును నిర్బంధించినందుకు శ్రీరామచంద్రుడు కోపగించి కోతుల ముఖను పంపాడేమోనని నాకు తోస్తోంది అన్నాడు. అక్బర్ చక్రవర్తి ఎకాయకిన తులసీదాసు ఉన్న చోటికి వెళ్ళి, మహాత్మా నా వల్ల అపరాధం జరిగింది, ఈ కోతుల్ని ఎక్కడి నుంచి రప్పించావో అక్కడికి పంపే అని పరిపరి విధాలా ప్రాధేయపడ్డాడు. తులసీదాస్కి కోతులు వచ్చాయన్న సంగతి తెలియదు. ఏమంటే ఆయన తన వ్రాత ధోరణిలో ఉన్నాడు, అంతేకాకుండా కోతులు ఆ దరికి రాలేదు. కోతులేమిటి అంటూ ఆయన బయటకు వచ్చి చూసేటప్పటికీ వానరసేన అంతా బుద్ధిమంతులకు మళ్ళీ తలలు వంచుకొని కూర్చునుంది. ఆనందభరితుడైన తులసీదాసు అక్బర్తో, ప్రభు నీవెంత అదృష్టవంతుడు అయ్యా,
శ్రీరామచంద్రుని దర్శనం నీకు కాబోతోంది. వారి రాకను తెలుపుతూ ఈ కోతులు వచ్చాయి. శ్రీరామచంద్రుడికి ఇలాంటి సేవలు 72 ఉన్నాయి. అందులో ఇప్పుడు ఒకటే వచ్చింది. ఆ 72 వచ్చిన పిమ్మట శ్రీరాముల వారు సీతాదేవిని, లక్ష్మణ భరత శత్రుఘ్నుల్ని, హనుమంతుడిని, సుగ్రీవ విభీషణుల్ని వెంటబెట్టుకుని వస్తారు. ఏ చక్రవర్తికి పట్టణ అదృష్టం పట్టింది నీకు అంటూ పాదుషాన్ని మిగతాన తనకు కూడా శ్రీరామ దర్శనం కలగబోతుందన్న సంతోషంతో పొంగిపోయాడు. అబ్బర్ మాత్రం హడలిపోయాడు. ఒక్క సేన వల్లనే ఇంత అల్లా కల్లోలం జరిగిందే, మిగతా 71 వానర సేనలు వస్తే ఇంకేమైనా ఉందా అని ఆయన భయం. పాదుషా తులసీదాసు కాళ్ల మీద పడి, మహాత్మ, ఆ సేనలు వద్దు, ఆ రాముడు రావద్దు, ఈ కోతులను పొమ్మను, నీకు పుణ్యం ఉంటుంది అని గోల పెట్టాడు. తులసీదాసు హనుమంతుని తెలుసుకునేసరికి కోతులు, కొండముచ్చులు ఎక్కడివక్కడ మాయమైపోయాయి. పాదుషా నాటి నుంచి సాధువులను బాధించకూడదని నిశ్చయించుకుని తులసీదాసును అనేక విధాలా సత్కరించి సురక్షితంగా మళ్లీ కాశీకి పంపేశాడు. మరికొంతకాలానికి తులసీదాసు తన హిందీ రామాయణాన్ని పూర్తి చేసి జన్మ చాలించి శ్రీరామలో ఐక్యమయ్యాడు. ఆయన దేశానికి అర్పించి వెళ్లిన హిందీ రామాయణం వల్ల తులసీదాసు కీర్తి శాశ్వతంగా ఉండిపోయింది. థ్యాంక్ యూ.